టీడీపీ ఉనికి కోసమే వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేస్తూ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలకే కండువాలు వేసి వైసీపీ నుండి వచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని నర్సాపురం సర్పంచ్ మండల సర్పంచ్లు ఆరోపించారు. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు జక్కంపూడి రాజా చేసే అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక లేనిపోని అలజడి సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. సొసైటీ అధ్యక్షులు మారిశెట్టి తేజో వీరన్నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో నర్సాపురం గ్రామం నుండే తెలుగుదేశం కార్యకర్తలు జక్కంపూడి రాజా సమక్షంలో చేయనున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెడడానికి ముఖ్య ఉద్దేశం ముఖ్య కారణం ఏంటంటే నిన్న జరిగిన వైసీపీ మీద దుష్ప్రచారం జరిగింది ఇక్కడ మా ఊర్లో. దానివల్ల ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గారు నర్సాపురం వచ్చి వైసీపీ నుంచి వైసీపీ కార్యకర్తలు నాయకులు 100 మంది పార్టీలో జాయిన్ అవుతారని చెప్పి ఆయన ఏదో సామదన్నట్టుగా ఏదో చేద్దాం అనుకునే వచ్చారు ఇక్కడ. కాకపోతే ఇక్కడికి వచ్చిన తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కార్యకర్తలకే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే కొండవాళ్ళు వేసి పార్టీలో జాయిన్ అయినట్టుగా చూపించుకున్నారు. 25 కుటుంబాలు అని చెప్పన్నారు, కానీ 25 కుటుంబాలు కాదు కదా, 25 మందికి కూడా లేరు, కనీసం దాంట్లో 10 మంది కూడా లేరు. వాళ్ళు ఎవరన్నా చూపిస్తే మేము చూస్తామంట. వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అన్నారు కదా, ఆ 10 మంది ఎవరన్నా చూపించినా 100 మందిలో 10 మంది చూపిస్తే మేము ఒప్పుకుంటాం. మా ఊరు నుంచి ఇక్కడ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిపోరాని అంటే గతంలో ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ రాజానగరం నియోజకవర్గం పరిపాలించారు. ఆయన ఏమీ అభివృద్ధి చేయలేకపోయాడు. జక్కంపూడి రాజా మా ఎమ్మెల్యే గారు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల్లో అభివృద్ధిలో ఏపీలో నెంబర్ 1 ఇది కాదు, ఇప్పుడు కాదు, ఈ 2 సంవత్సరాలన్నరలో తీసుకుంటే ఎంతమంది కలెక్టర్ మారారు మరి జిల్లాకి, అంతమంది కలెక్టర్లు కూడా కొత్తగా వచ్చిన కలెక్టర్ ఏడు పాత కలెక్టర్ కూడా ఆయన్ని మెచ్చుకున్న వాళ్ళు తప్ప ఇంకా ఆయనకి మంచి సలహాలు సూచనలు ఇచ్చి మంచి అభివృద్ధి పథకాలు ముందడిపించారు. ఇవన్నీ చూడలేక ఆయన బాధపడుతూ ఏంటంటే ఏదో ఒకటే బురద్ జల్లాలనే కాంక్షతో ఇక్కడి నుంచి చాలామంది వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిపోతున్నారన్న దుష్ప్రచారం జరుగుతుంది. కాకపోతే అదంతా తప్పు. దాంట్లో ఎంతమంది ఉన్నా సరే మేము రెడీ కావాలంటే మీకు దాంట్లో ఎవరైనా వెళ్ళారంటే అది ప్రూఫ్ కావాలి ఏదో చూపిస్తాను. ఇప్పుడు ఎలా కలిసిపోతారండి, ఎలా కలిసిపోతారు దీనికి? ఆ ప్రూఫ్ మేము చూపించగలను. అది కనీసం 100 మంది అన్నారు, కానీ 100 మంది కాదు, కనీసం 6 కాదు, 3 కూడా వాళ్ళే కావాలంటే ఒకసారి వాళ్ళు రికార్డు చూసుకుంటే వాళ్ళు గతం నుంచి కూడా ఏ పార్టీ చేశారు ఏ పార్టీలో ఉన్నవారు కూడా మీకు తెలుస్తుంది. ఇప్పటికైనా టీడీపీ నాయకులకి కార్యకర్తలు వెంకటేష్ గారు కూడా చెప్తున్నా ఏంటంటే ఇప్పటికే వైసీపీ గట్టిగా స్ట్రాంగ్ ఉంటుందండి. ఇప్పుడు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారు వీళ్ళ చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక మన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గారు ముందుకి కోల్పోయి దిక్కుదోసిన స్థితిలో ఇలాగ తప్పుడు జాయినింగ్ అని చెప్పేసి ఇవాళ నర్సాపురంలో 100 మంది అన్నారు. నేను వాళ్ళ మీటింగ్ అందరూ కలిపి 50 మంది లేరు అక్కడ, 6 కొండవాళ్ళు వేసారు. ఆ వచ్చిన 50 మంది కొద్దిమంది పొరుగురు వాళ్ళు, వాళ్ళు మా తెలుగు వైఎస్ఆర్ పార్టీలోంచి తెలుగుదేశంలోకి వచ్చారు అంటున్నారు. అది ఎంతవరకు సబ్బు అంటే అక్కడ 6 కొండవాళ్ళు వేసి వాళ్ళంతా పక్క తెలుగుదేశం వాళ్ళు. ఇలాంటి తప్పుడు ప్రసారాలు ఇలాంటి మానుకుని ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము హెచ్చరిక ఇది. దానికి మళ్ళీ జగ్గంపూడి రాజా గారు ఆదేశాలతో త్వరలో నరసాపురాన్ని తెలుగుదేశం పార్టీలోంచి వైఎస్ఆర్సీపీలోకి మొత్తం జనం వచ్చేలా ఉన్న వస్తారు. ఇప్పుడు త్వరలో జాయినింగ్ కూడా జరుగుతుంది. ఇప్పుడన్నా పెందుర్తి వెంకటేష్ గారు కొద్ది జాగ్రత్తగా కొద్దిగా ఇక్కడ నరసాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ ఒక లైన్లో నడుపుకుని ఉంటే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ పెద్దలకి చిన్నలకి అందరూ కూడా నమస్కారం అండి. పెందుర్తి వెంకటేశ్వర గారు వచ్చి కలిసిపోరు అంటే దేనికి కలిసిపోరండి?
దేని కలిసిపోరండి జనం ఎలా కలుతారు ఇదే నరసాపురం ఎండిపోయేటప్పుడు ఎండిపోయేదండి ఎండిపోయేటప్పుడు ఇదే మీటింగ్ మా విజయలక్ష్మి గారు వచ్చి మేడం గారు వచ్చి అదే సెంటర్లో నుంచున్నారండి నుంచుని ధర్న కూడా చేశారు అప్పుడు ఏమైపోయి ఎంత వెంకటేశ్లు అప్పుడు ఏమైపోయాడు రైతులు పోన పర్లేదు రైతులు పోన పర్లేదు దానికి రైతులు రైతులు పోన పర్లేదు అదే నాయకులకి ఆ నాయకులకి కొనుపూరి కొనుపూరి నుంచి వెళ్తారు మహానుభావుడు జగ్గంపూడి రాజా గారు మహానుభావుడు వెళ్తారు పచ్చగా చూసి ఇదే కాలవలన అన్నారండి కాలవలన పచ్చగా చూసి కొనుపూరి వెళ్తాం మొన్న ఆ చీరలు చూసి కొనుపూరి పెడేయారండి కాలవలన మొత్తానికి రాజా జగ్గంపూడి రాజా అండి గుండెలో నాటిపోతాడండి ఆయన నరసాపురం ఎలా పోతాడు తెలుగుదేశంలోకి నరసాపురం పోతా నరసాపురం పోతే నువ్వు జైలు చల్లుకోవాలండి మేము నరసాపురం పోతే అండి నువ్వు జైలు చల్లుకోవాలండి తెలుగుదేశం వస్తేనే ఏమండి నరసాపురం నరసాపురం పోతే అండి మళ్ళీ నువ్వు జైలు చల్లుకోవాలండి మేము నరసాపురం పోదండి బొందులు పోసుకోవాలి ఏమండి పోదా నరసాపురం పోదా రాజా అన్నం ఉన్నని చెప్పు రాజా అన్నం ఉన్నని చెప్పు ఇక్కడ నాయుడు గారు సొంగ శివయ్య గారు ప్రెసిడెంట్ గారు దేవుడు అండి ప్రెసిడెంట్ పక్క దేవుడు ఆలేడం లేదు వీళ్ళ ముగ్గురికే చేసుకునే పోవటమే వీళ్ళ ముగ్గురు ఉండగా ఎవరికి వచ్చి జెండ వేసారు రారావురి రారావురి ఏటిరా ఎక్కడికి వస్తాడో జెండ వేసుకుంటే వస్తాడు వచ్చిన తర్వాత ఆడికి గుండెకలు తడతాడిపోతున్నాయి వీళ్ళు ఏం చేస్తారో అని మేమేం చెయ్యం ఆడికి ఇచ్చేద్దాం మేము ఆడి కూడా ఇచ్చేద్దాం చేసుకుని పోమన్నాడండి మా రాజాన్న రాజాన్ని చేసుకుని పోమన్నాడు కొనుక్కొని నుంచి వెళ్తే వెళ్తే మహానుభావుడు మళ్ళీ ఈరోజు రేడండి అలాంటి మహానుభావుడు దొరుకుతాడు మాకు దొరకడండి మేడం గారు విజయలక్ష్మి గారు ముగ్గురండి ఎమ్మెల్యేలు మాకు విజయలక్ష్మి గారు రాజాబాబు గణేష్ అన్న ముగ్గురండి ఎమ్మెల్యేలు కోటికి ముగ్గురు ముగ్గురు చేస్తారండి ఆయన ఎత్తే ఏం చేస్తాడండి శుభ్రంగా క్వారెక్కేసండి మళ్ళీ బెంగళూరు పోతాడు బెంగళూరు పోతాడు అక్కడ నాశనం అయిపోతున్నాం మేము తెలుసుకోవాలి మన పెద్దలు కూడా తెలుసుకోవాలి పోతా తెలుసుకోకుండానే ప్రతిదానికి నీ జెండా వేసుకున్నానరా నీ చేశాను అయి కాదు ఏంటంటే చూసి చూడనట్టుగా పోతున్నారు వాళ్ళు వీళ్ళ కొన్నేశారు అనుకోండి మేము మీద ఏది ఫైనాన్స్ వస్తున్నాయని మీరు అనుకున్నారంటే ఏది రాదు అది దానికోసం కాదు అందరూ కావాలి మనకి కులం లేదు భేదం లేదు ఏది లేదు పెద్దలేదు చిన్న లేదు వచ్చేస్తుందంటే వారంటీ వారంటీ వచ్చేస్తున్నాడు ఇదిగో తీసుకో వచ్చిందమ్మా శివయ్య గారు కానీ నాయుడు గారు కానీ ఇప్పుడు అడ్డం లేదు ఇచ్చండి ఇవ్వండి అన్నాడు ప్రెసిడెంట్ గారు ఇలా సంతకం పెట్టేయటమే పాంపుణ్యం లేదు మహానుభావుడికి ఇలాంటి మహానుభావుల గురించి వీళ్ళందరూ ఉండగానే మళ్ళీ తెలుగుదేశం వద్దా తెలుగుదేశం వస్తే తూర్తో పెంచుకుంటాం